welcome to our channel Harshinikrishnavlogs. Ee roju recipe vachesaithe pillalaku ento ishtamaina Tutti Frutti. Manam sweet chesina kaani evaina ice creams kaani sweet items edaina chesina kaani pillalaku decoration ga manam vestam kada. Andro ippudunna paristhithilo bayatiki velli teeskuravadam chaala kashtam. Manam intlo unde padarthalato chaala easy ga tayar chesukochu. Ippudu dan tayari vidharam chuddamu. Ikkada vachesi watermelon karbooja antaru kada dannaithe మనం తిన్న తర్వాత కింద సీడ్స్ ఉంటాయి కదా కిందివి వాటిని తీసుకొని దానిపైన ఉండే మనకు మెత్తగా ఉండే గుజ్జులా ఉంటుంది చూసారా అది పైది అయితే తీసేసి మనకు గట్టిగా ఉండే పదార్థమే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి దాని వెనకాల ఉండే తొక్క అంతా కూడా మనమైతే తీసివేయాలి పీల్ చేసేయాలి ఇలా తీసేసిన తర్వాత మనమైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీని మీద ఉండే మెత్తని గువ్వం అయితే మాత్రం మనం ఖచ్చితంగా తీసేసుకోవాలి అలా తీసేసుకుంటేనే మన ట్రూటీ ఫ్రూటీ చాలా బాగా వస్తాయి అలా తీసేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు కట్ చేసే షేపును బట్టి సైజులను బట్టి మనకు డ్రై అయిన తర్వాత ఉంటాయి ఇక్కడైతే నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చూస్తున్నారు కదా ఈ సైజులో కట్ చేశాను మొత్తం అంతా కూడా తొక్కలు తీసేసి ఈ మాదిరిగా అన్ని కట్ చేసి పక్కన పెట్టేశాను పెట్టేసి నేను ఒక 3 కప్స్ వాటర్ అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టేశాను ఇక్కడ నేను ఎందుకు కొలుస్తున్నాను అంటే మనం షుగర్ సిరప్ చేస్తాం కదా దాని కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొలుస్తున్నాను నేను తీసుకున్న వాటిలో నాకు 2 కప్స్ అయ్యాయి ఇక్కడ నీళ్ళు అయితే మరుగు పట్టిన తర్వాత అందులో అయితే మనం తీసిన వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా మనం వాటర్ లో వేసేసి ఒక 3 నిమిషస్ లేకుంటే లాస్ట్ 5 నిమిషస్ ఉంచితే సరిపోతుంది మనకు ట్రాన్స్ఫరం అయ్యే దాకా మాత్రమే ఉంచాలి మరీ ఎక్కువగా బాయిల్ చేయొద్దు నేను హై ఫ్లేమ్ లో 3 నిమిషస్ ఉంచాను చూస్తున్నారు కదా బయటికి తీసిన తర్వాత ఈ మాదిరిగా వచ్చేదాకా మనం కుక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం అయితే వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేయాలి ఇలాంటి జల్లెట్ లో వాటర్ లో అయితే ఉంచకూడదు ఇంకా కుక్ అవుతాయి ఇలానే తీసేసి చూస్తున్నారు కదా ఎలా ట్రాన్స్ఫరం గా అయ్యాయో ఇప్పుడు వాటర్ అన్ని తీసిన తర్వాత మనం ఇందాక మెజర్మెంట్ చేసాం కదా కప్పుకు పావు కప్పు సరిపోతుంది షుగర్ నేను పావు కప్పు కంటే చాలా తక్కువగా వేసాను అందులో పావు కొంచెం వాటర్ వేసాను వేసి మనం ఏది షుగర్ సిరప్ అయితే చేసుకోవాలి మీకైతే మెజర్మెంట్ కావాలి అంటే కప్పుకు పావు కప్పు సరిపోతుంది షుగర్ నేను ఇక్కడ షుగర్ సిరప్ చేయట్లేదు మనకు స్టిక్కీగా వస్తే సరిపోతుంది బగబగగా ఉంటుంది కదా అలా వస్తే సరిపోతుంది వచ్చిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టేసిన వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా మనం ఈ షుగర్ సిరప్ లో వేసేసి దీని కూడా ఒక 3 నిమిషస్ మించి ఉడికించకూడదు మనం షుగర్ సిరప్ ఈ ముక్కలు పీల్చుకునే వరకు మాత్రమే మనం కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కుక్ చేయకండి చాలా మెత్తబడిపోతాయి మన ట్రూటీ ఫ్రూటీ అనేది పర్ఫెక్ట్ గా రాదు 3 నిమిషస్ అయితే సరిపోతుంది నేను 3 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో ఉడికిచ్చి పక్కన పెట్టేశాను కొంచెం చల్లారింది అంటే గోరువెచ్చగా ఉంది పూర్తిగా చల్లారనివ్వలేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనమైతే రెండు బౌల్ అంటే నేను మీరు కలర్స్ ఎన్ని కలర్స్ తీసుకుంటారో అన్ని బౌల్స్ లో తీసుకోండి నేను రెండే కలర్స్ తీసుకున్నాను కాబట్టి రెండు బౌల్స్ లో వేసాను ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఒక బౌల్ లో వేసి కలర్ అయితే మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను షుగర్ సిరప్ కూడా మొత్తం అంతా అందులోనే వేసుకోవాలి బయటి వేయకండి ఇంకొకటి నేను రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ కలర్ కూడా కలిపేశాను చూస్తున్నారు కదా షుగర్ సిరప్ అందులోనే ఉండాలి మనం ఏదైతే చక్కెర పాకం పట్టామో అదంతా కూడా అందులోనే ఆ బౌల్ లోనే వేసుకోవాలి వేసుకొని మనమైతే ఏ కలర్ లో వేసామో ఆ కలర్ లంతా బాగా మిక్స్ చేసుకొని అలానే ఉంచాలి ఆ షుగర్ సిరప్ లో మనం నైట్ అంతా ఓవర్ నైట్ అంతా కూడా మనం క్యాప్స్ పెట్టేసి ఉంచేసేయాలి చూస్తున్నారు కదా కలర్ అయితే పర్ఫెక్ట్ గా పట్టింది నేను చిటికడు రెండు చిటికలు తీసుకున్నాను కలరు మీకు ఏ విధంగా అయితే సరిపోతుందో ఆ కలర్ తీసుకోండి నేనైతే ఆరెంజ్ ను రెడ్ కలర్ తీసుకున్నాను గ్రీన్ ఎల్లో కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా అలానే వదిలేసేయండి ఓవర్ నైట్ అంతా నేను వదిలేసిన తర్వాత చూస్తున్నారు కదా మనకు కలర్ అయితే ఈ వాటర్ మిలన్ ముక్కలంతా కూడా పీల్చుకున్నాయి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి ఆ టిష్యూ పేపర్ల మీద నేను తీసుకున్న రెడ్ కలర్ను ఆరెంజ్ కలరు ట్రూటీ ఫ్రూటీ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మనం ఈ ప్లేట్లో వేసి ఇలా పరుచుకోవాలి ఇలా టిష్యూ పేపర్ వేయడం ఎందుకంటే మనం షుగర్ సిరప్ ఉంచాము కదా ఆ షుగర్ సిరప్ అనేది టిష్యూ అంతా పీల్చుకుంటుంది మనకు తడి లేకుండా ఉండాలి దానికోసం అని చెప్పేసి
టిష్యూ పేపర్లు ఇలా వేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ నేను పక్కన పెట్టాను. మనం ఈ షుగర్ సిరప్ ఏ కలర్స్ అయితే తీసుకున్నామో అవి మీరు పిల్లలకి ఏవైనా మన షర్బత్ లాగా చేసివచ్చు. నేను ఇక్కడ టిష్యూ పేపర్స్ అయితే తీసేస్తున్నాను. మొత్తం అంతా పీల్చుకున్నాయి వాటర్ అంతా, అంటే మన షుగర్ సిరప్ ఏదైతే ఉందో అదంతా పీల్చుకున్నాయి కదా. ఇప్పుడైతే ఈ టిష్యూ పేపర్స్ అయితే తీసేసుకోవాలి. తీసేసి మనం ప్లేట్లో అంతా ఇలా వెడల్పు కానీ దీన్ని అయితే మనం గాలికైతే ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే సరిపోతుంది. ఎండలో అయితే పెట్టకండి, చాలా ముడతలు ముడతలుగా వస్తాయి. ఇలా ఇప్పుడైతే కలర్స్ కలపకూడదు, ఇలానే ఉంచాలి. చూస్తున్నారు కదా, ఎండిన తర్వాత మనం కలర్స్ కలుపుకోవచ్చు, ఒకదానికొకటి అతుక్కోవు కాబట్టి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా మనకు చాలా బాగా డ్రై అవుతాయి. నేనైతే ఇక్కడ ఒక 8 అవర్స్ అయితే ఫ్యాన్ గాలికే ఉంచాను, ఎండలో అయితే పెట్టాలి. ఎండలో పెడితే మనకు ముడతలు ముడతలుగా వస్తాయి. మనం ఇలా ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే ఈ మాదిరిగా ఉంటాయి. ఇవైతే మీరు ఒక హెయిర్ టిన్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో 6 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఇష్టంగా తినే ఐటెం మనం ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు వాటర్ మిలన్తో. చూస్తున్నారు కదా, మనం ఏ కేక్స్ చేసినా స్వీట్స్ చేసినా ఐస్ క్రీమ్స్ పైన అయినా కానీ డెకరేషన్గా మనం ఇవి యూజ్ చేయచ్చు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మీకు మరికొన్ని రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుద్దాము. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ అయిన ఎగ్ ఫింగర్స్. ఎంత క్రిస్పీగా ఉంటాయో అంత సాఫ్ట్గా ఉంటాయి లోపల, చాలా ఎమ్మీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడున్న లాక్డౌన్లో బయట ఇవి మనం తినలేము కదా, అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇలా క్రిస్పీగా టేస్టీగా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు, మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. ఒక్కొక్క బైట్లో క్రిస్పీగా సాఫ్ట్గా చాలా సూపర్గా ఉంటాయి. ఇవి తయారు చేయడం అయితే చాలా ఈజీ, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాము. ఇక్కడ నేనైతే ఒకటి విరిచి చూపెడుతున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే దీని తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ అయితే అన్ని బ్రేక్ చేసి తీసుకోవాలి. ఇలా బ్రేక్ చేసిన తర్వాత ఒకసారి అయితే అంతా బీట్ చేసుకోవాలి, ఇలా గిల పెట్టుకోవాలి. ఇలా గిల కొట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి తీసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టేసి మీరు ఇలా కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇలాంటి ప్లేట్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని దీనికంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంటే మనం దీన్ని ఇప్పుడు ఈ ఎగ్ మిక్స్ట్రమాన్ని స్టీమ్ చేస్తున్నాము, దానికోసమని చెప్పేసి ఇలా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే మనకు ఊడొస్తుంది ఎక్కడ అతుక్కోకుండా. ఇప్పుడైతే నేను ఒకసారి మళ్ళీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో అంతా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఇలాంటి చిన్న గిన్నె అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి స్టాండ్ అయినా కానీ మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఒక 1 గ్లాస్ దాకా వాటర్ అయితే వేసాను. వేసి క్యాప్ పెట్టేసి మనమైతే నీళ్ళనైతే బాగా మరగనివ్వాలి. ఇలా క్యాప్ పెట్టేసి నీళ్ళైతే బాగా మరగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరిగిన తర్వాత క్యాప్ తీసి మనం ఇందాక ఎగ్ మిక్స్ట్రమం పోసిన ప్లేట్ అయితే ఉంది కదా, ఆ ప్లేట్ అనేది ఆ స్టాండ్ పైన సెట్ చేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీనిపైన కూడా ఒక క్యాప్ పెట్టేసేయాలి, ఎందుకంటే వాటర్ పడతాయి కదా పడకుండా ఉండడం కోసం. క్యాప్ పెట్టేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి దీన్ని అయితే ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ అయినా సరిపోతుంది, స్లో ఫ్లేమ్ అయినా సరిపోతుంది. దీనికోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా మైదా తీసుకున్నాను, 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోరు, 1/2 టీ స్పూన్ ఉప్పు, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి తీసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి
దీనైతే మనకు జారుడులా ఉండేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జారుడుగా వచ్చేదాకా మనమైతే ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బైండింగ్ కోసం. మనము ఇక్కడ నేను మక్కచూర తీసుకున్నాను, కాన్ఫ్లెక్స్ అంటారు కదా అది తీసుకున్నాను. మీరు బ్రెడ్ క్రమ్స్ అయినా తీసుకోవచ్చు. ఇది ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ మక్కచూర అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఇలా చేయితోటే దీన్ని అయితే మనం మ్యాష్ చేసుకోవాలి, ఇలా విరుచుకోవాలి. మీరు గ్రైండర్లో వేసారంటే మెత్తగా పొడిగా అవుతుంది, అలా మనకు పొడి అవసరం లేదు. మనకు చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. మీకు ఎంత చేయాలనుకుంటారో అంత ప్రెస్ చేస్తూ ముక్కలు ముక్కలుగా చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. చూస్తున్నారు కదా, ఇంకా చిన్నగా చేసుకున్నా పర్లేదు. నేనైతే ఈ మాదిరిగా చేశాను. ఇది కూడా పక్కన పెట్టేసి మనం ఇందాక పెట్టిన స్టీమ్ కొంది కదా, దాన్ని అయితే ఒకసారి చూద్దాము ఎగ్ మిశ్రమం ఉడికిందో లేదో. ఇక్కడైతే ఉడకడం అయితే అయిపోయింది. నేనైతే ఇలా టూత్పిన్ పెట్టి చూస్తున్నాను ఎక్కడైనా మనకు తడి తాకుతుందామని. ఇదైతే సాఫ్ట్గా వచ్చింది, ఎక్కడ కూడా మనకు లేదని చెప్పేసి నేను స్టవ్ ఆపేసి మనమైతే ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి, ఎందుకంటే హీట్గా ఉంటుంది కదా. 5 మినిట్స్ తర్వాత నేను తీసుకొని చాక్తో అయితే ఒకసారి మనము ఇలా దాని చుట్టుపక్కలంతా మనం ఇలా తీయాలి, ఎందుకంటే కొంచెం ఏదైనా అతుక్కుంటే వస్తుంది. ఇలా తీసిన తర్వాత దాని పైన మరొక ప్లేట్ పెట్టేసి మనం ఇలా బోర్లా పెట్టేసి ఒక్కసారి ట్యాప్ చేస్తే అది అంతా కూడా ఊడి వస్తుంది. ఇలా వస్తుంది, ఇలా వచ్చిందని మనం మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని చూస్తున్నాం కదా, మనం వేసిన చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పరు అన్నీ కూడా మనకు ఇలా కనిపిస్తాయి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా పర్లేదు. కొంచెం చప్పగా ఉంటాయని చెప్పేసి ఇవి వేసుకోవడం అంతే, కొంచెం టేస్ట్ బాగుంటుంది, మనకు స్పైసీగా తాకుతుందని చెప్పేసి. ఇలా చాక్తో మనకు ఫింగర్స్లా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో అంటే ఆ షేప్లో కొంచెం వెడల్పుగా అయినా సన్నగా అయినా కట్ చేసుకోండి. నేనైతే ఇలా పొడవులా ఫింగర్స్లా కట్ చేస్తున్నాను. ఎడ్జెస్ కూడా తీసుకోవచ్చు, దాన్ని కూడా మనం కట్ చేసుకుందామని చెప్పేసి నేను కట్ చేశాను. ఇలా నేనైతే ఇందులో 2 భాగాలుగా కట్ చేశాను. మీరు చిన్న చిన్నగా అయినా కానీ 1 ఇంచ్ మందమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఫింగర్స్లా అన్నాం కాబట్టి కొంచెం పొడవుగా ఉండాలని నేను ఇలా తీసుకున్నాను. చూస్తున్నాను కదా ఇంత లేయర్గా వస్తుంది. మనం ఇందాక తీసుకున్న కార్న్ఫ్లోర్ మిక్సరును అలాగే కార్న్ఫ్లెక్స్ అంటే మక్కచూర అది కూడా మనము తీసుకున్నాం కదా, మనం ఇది పిండి మిక్సర్లో వేసి మనం తీసుకున్న మక్కచూరలో ఇలా ఒకసారి బాగా అతుక్కునేలాగా మనం ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఊడిపోతూ ఉంటాయి. మీకు ఒకసారి అతుక్కోకపోతే మళ్ళీ ఈ మన కార్న్ఫ్లోర్ మిక్సర్ ఏదైతే ఉందో ఆ మిక్సర్లో వేసి మళ్ళీ ఒకసారి కూడా పెట్టుకోవచ్చు డబల్గా. ఇక్కడైతే నేను అన్నీ పెట్టేశాను, చూస్తున్నాను కదా. ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. నేనైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టాను, మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మీడియంగా ఆయిల్ హీట్ ఎక్కింది. మనం 5 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా బాగా అతుక్కుంటాయి మనం పెట్టిన మక్కచూర, అంటే కార్న్ఫ్లెక్స్ ఏవైతే ఉన్నాయో అవంతా మన ఎగ్ ఫింగర్స్కు బాగా అతుక్కుంటాయి. చూస్తున్నాను కదా ఇక్కడ ఊడి రావట్లేదు. ఇలా అన్నీ ఆయిల్లో వేసుకొని దీన్ని అయితే ఒక 2 మినిట్స్ దాకా కద్దపకండి. కొంచెం హీట్ అవుతాయి కదా, అయిన తర్వాత మెల్లిగా కదిపేసి చుట్టుపక్కలంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. మెల్లిగా కదుపుకుంటూ మీరు రెండో వైపు టర్న్ చేసుకోండి, ఎందుకంటే బాగా మీరు టర్న్ చేస్తూ ఉంటే దానికి ఉన్న మక్కచూర అంటే కార్న్ఫ్లెక్స్ ఏదైతే ఉంటుందో అదంతా ఊడి వస్తుంది. ఊడి రాకుండా ఉండడానికి మెల్లిగా కదుపుకోండి, తిప్పుకోండి. మెల్లిగా తిప్పుకుంటే ఏమి ఊడి రావు, ఒకసారి ఫ్రై అయ్యాయంటే ఏమి ఊడి రావు. ఇక్కడైతే ఈ మాదిరిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా ఫీల్ చేసుకుంటుంది. మిగిలినవి కూడా నేను అన్నీ కూడా ఫ్రై ఈ విధంగానే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే అన్నీ ఫ్రై చేసిన తర్వాత నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా. ఇలా టమాటా కచ్చప్తో మనం తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, అస్సలు విడిచిపెట్టరు.
మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నేను ఒకటైతే బేక్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా విరుస్తుంటేనే క్రిస్పీగా ఉన్నాయి, లోపల ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తున్నారు కదా, పైన అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి. బిస్కెట్స్ తోటి ఇప్పుడున్న లాక్డౌన్లో బయటికి వెళ్ళి కేక్స్ తెచ్చుకోలేం కదా, ఎవరైనా బర్త్డేలు కానీ లేకపోతే పిల్లలు ఎప్పుడైనా తిందామన్నా కానీ ఇలా బిస్కెట్స్తో చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేనైతే 5 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను, 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి 5 తీసుకున్నాను నేను. అన్నీ ఇప్పేసి ఇక్కడ ఇలా ఒక గ్రైండర్ జార్ తీసుకొని అందులో అన్నీ ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకోవాలి. ఎక్కువగా ఐటమ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ బిస్కెట్స్, మన ఈనో ప్యాకెట్, పాలు ఉంటే సరిపోతుంది. వీటితో మనం కేక్ అయితే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. ఇలా బిస్కెట్స్ అన్నీ కొంచెం ఇలా విరుచుకుంటూ, చిన్న చిన్న ముక్కలుగా విరుచుకుంటూ మనం గ్రైండర్ జార్లో వేసి, ఇలా వేసిన తర్వాత ఒక కప్పు పాలు అయితే వేసుకోండి. కప్పు పాలు వేసిన తర్వాత దీని అయితే మెత్తని ఫైన్ పేస్ట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక ఈను ప్యాకెట్ ఉంటుంది కదా 5 రూపీస్ 10 రూపీస్ అనుకుంటా, ఈ ప్యాకెట్ మొత్తం అంతా కూడా వేసేయండి. వేసేసి దీన్ని కూడా మళ్ళీ ఒకసారి పడితే ఇలా చూస్తున్నారు కదా మొత్తం బబుల్స్గా ఇలా పొంగినట్టు వస్తుంది. ఒక నాన్స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో మనం ఘీతో కానీ ఆయిల్తో కానీ ఇలా మొత్తం అంతా ప్యాన్ అంతా మనం అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక పట్టిన బిస్కెట్స్ మిక్సరం ఏదమవుతుందో అదంతా కూడా మనం ఇలా సెంటర్లో వేస్తే అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సైడ్లకు వేయకండి, ఇలా సెంటర్లో వేసుకోండి. అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే అంతా ఒకసారి సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఈనో వేయడం వల్ల బబుల్స్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టేసి దీనిపైన క్యాప్ పెట్టేసి మనమైతే ఒక 20 to 30 మినిట్స్ దాకా అయితే కుక్ చేయాలి. స్లోగా అంటే సిమ్లోనే పెట్టి కుక్ చేయండి. నేను దీనిపైన కొంచెం గార్నిష్గా ఉంటుందని చెప్పేసి టూటీ ఫ్రూటీ వేసాను. క్యాప్ పెట్టేసిన తర్వాత మళ్ళీ గుర్తుకు వచ్చిన తర్వాత కొంచెం డెకరేషన్గా బాగుంటుంది కదా, మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి నేనైతే ఇక్కడ 20 మినిట్స్ దాకా అయితే కుక్ చేశాను. మీరు కుక్ కాకపోతే మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక తూపిన్ తోటి 20 మినిట్స్ తర్వాత నేను ఇలా కుచ్చి చూస్తే ఇదైతే మనకు క్లీన్గా వచ్చింది, ఎక్కడ కూడా మనకు పిండి అనేది అతుక్కోలేదు. చూడండి క్లీన్గా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూస్తున్నారు కదా ఇలా స్టవ్ ఆపేసి దీన్ని అలానే ఒక 5 మినిట్స్ దాకా వదిలేసేయండి, ఎందుకంటే హీట్గా ఉంటుంది కదా కొంచెం కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత మనమైతే క్యాప్ తీసి దీని సైడ్ అంతా ఒకసారి మనం చాక్తో ఇలా అయితే తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఏదైనా అతుక్కుంటే ఊడి వస్తుంది కదా. వచ్చిన తర్వాత దీనిపైన అయితే ఒక ప్లేట్ పెట్టేసి దీని అయితే తిప్పుకోవాలి. తిప్పుకొని ఒకసారి ట్యాప్ చేస్తే మనకు కేక్ అనేది కరెక్ట్గా ఊడి వస్తుంది. చూస్తున్నావు కదా మంచి బ్రౌనీగా కలర్ఫుల్గా అయ్యింది. నేను ఇది తీద్దామంటే రాలేదు, చాలా సాఫ్ట్గా వచ్చింది అని చెప్పేసి నేను మళ్ళీ ఒక ప్లేట్ పెట్టేసి ఇలా ఉల్టా వేసి వేశాను. చాలా సాఫ్ట్గా వచ్చింది, చూస్తున్నారు కదా అన్నీ క్రాక్స్ వస్తున్నాయి, అదే ముట్టుకుంటే విరిగిపోతుంది, అంత సాఫ్ట్గా వచ్చింది కేక్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. మనం ఎక్కువగా ఐటమ్స్ అయితే ఏం వేయలేం కదా, క్రీమీ బిస్కెట్ తీసుకున్నాం కాబట్టి మనం షుగర్ వేయలేదు. మీరు క్రీమ్ బిస్కెట్ తీసుకోకుండా మామూలు బిస్కెట్ తీసుకుంటే షుగర్ వేసుకోండి. మనకి ఈ క్రీమీతోటే మనకు షుగర్ అయితే సరిపోతుంది.
మళ్ళీ మరీ ఎక్కువ స్వీట్గా ఉంటే కేక్ కూడా అంత బాగుండదు కదా. మనకి మాత్రం స్వీట్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే నేను కట్ చేసి చూపెడుతున్నాను, చూస్తున్నాను కదా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడున్న ఈ లాక్డౌన్లో ఎవరైనా బర్త్డేలో అయితే మాత్రం బయటికి వెళ్ళి మనం కేక్ తీసుకురావడం అయితే చాలా కష్టం కదా. అలాగే ఇంట్లో పిల్లలు కూడా ఎప్పుడన్నా కేక్స్ తింటామని అంటారు కదా, అలాంటి టైంలో మీరు ఇలా బిస్కెట్స్తో చేసి ఇవ్వండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మనం వేసింది బిస్కెట్సే కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ మీరు గార్లిష్గా కూడా ఇంకేమైనా చేసుకోవచ్చు. నేను ఓన్లీ ట్రూటీ ఫ్రూటీ వేసాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే మీరు ఈ కేక్ని అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి.